You go for take anna? Yes. So hi, how do you say sugar? So introductions, Amy akkar le thadu mata already confused ne kada major. Iyo ka major na chotta ani ki padi kotla mandi wait chas naru and June third na. Huh? Anta mandi soldiers wait chas naru first of all. How do you feel? Ilan toka subject ni tis kon chayi tao? You know, cinema paranga we've come to an end of a journey. Kani personal ga just I'm still with their family. అది ఎప్పటికైనా అంతే. మేజర్ సందీప్ తోటి ఆ ఆపరేషన్లో ఉన్న ఆఫీసర్స్ ట్రైలర్ కానీ సీన్స్ కానీ సినిమా కానీ చూసి నాకు మేము మళ్ళీ సందీప్ సార్ని చూస్తున్నాం మెసేజ్లు పెడుతుంటే నాకు యూనో ప్రతి ఇంటర్వ్యూలోనే చూపిస్తున్నా. సో ఈ ఇంటర్వ్యూ కూడా చూపిస్తే ఏమనుకోవద్దు. మరి ఏదో చూపిస్తాను. జస్ట్ అయ్యి 12 అవర్స్ కూడా అవ్వలే. నిన్న రాత్రి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ముంబై వీళ్ళలో చాలామంది సార్తో పనిచేశారు, ఆయన కింద స్టూడెంట్స్ కూడా. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ముంబైకి 312 కమాండర్స్కి మేము స్క్రీనింగ్ చేస్తే వాళ్ళు మెడల్ ఇచ్చారు. సూపర్. సో దిస్ ఇస్ ఫ్రమ్ ద 26 స్పెషల్ కంపోజిట్ గ్రూప్, 26 SCG. Major Sandeep was in 51 SAG. Okay. NSG Mumbai. We don't make an attack, sir. Yeah. Super. So, cinema is thailo. Naaku Oscar vachindan kada happy ga undra. Avuna. So definitely Indian army antene oka pride, oka telina, oka feeling sir. Aa blood lo ala untundi. బట్ అలాంటి రోల్స్ ప్లే చేసేటప్పుడు ఎలా ఉంటుందో మా అందరికి బాగా తెలుసు. అండ్ దట్ టు నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కంప్లీట్గా సందీప్ ఉన్నికృష్ణన్ గురించి చూశాను. చాలా చిన్న ఏజ్లోనే మన ఇండియా కోసం తన లైఫ్నే సాక్రిఫైస్ చేశారు. అండ్ ఆ బాంబే అటాక్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ని కలిసినప్పుడు ఏం అర్థమైంది సార్ మీకు వాళ్ళ పేరెంట్స్ని కలిసినప్పుడు సందీప్ గురించి కానీ ఆ లైఫ్ స్టైల్ గురించి కానీ? వాళ్ళని కలవకు ముందు నుంచే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన లాస్ట్ 36 అవర్స్లో ఆయన చేసిన సాహసం, ఆయన కాపాడిన 100 మంది ప్రాణాలు, దాన్ని మించింది ఆయన 31 ఇయర్స్ జీవితం బా. సో అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందే ఆ ఉద్దేశంతో. అందరికీ ఆయన బ్రేవరీ తెలుసు, ఆయన కరేజ్ తెలుసు, ఆయన అశోక చక్ర తెలుసు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండర్ తెలుసు, కానీ దాని ముందు 31 ఇయర్స్ ఎలా బతికారు? ఆ లాస్ట్ 36 అవర్స్లో ఆయన తీసుకున్న డెసిషన్స్ని ఈ 31 ఇయర్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అది ఎవరికీ తెలియదు. అది తెలుసుకోవాలనే తపనతో అంకుల్ అండ్ అమ్మ దగ్గరికి వెళ్ళాను. అది తెలుసుకుంటూనే ఈ సినిమా చేశాను. అండ్ బయట చాలామంది అనుకుంటున్నారు సందీప్ పేరెంట్స్కి ఒకే ఒక కొడుకు సందీప్ ఉన్నికృష్ణన్ గారు. సేమ్ చూస్తుంటే కూడా ఇమేజ్లో అడవిశేషు గారు కొంచెం క్లోజ్ టు తనలాగే ఉన్నారు కొంచెం. అండ్ మదర్ ఫాదర్ ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారంటే ఇప్పుడు ఒక కొడుకులాగా మిమ్మల్ని ఫీల్ అవుతున్నారని విన్నాను సార్ నేను. అవును, ఇది 100% నిజం. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఒక విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఆఫ్ స్క్రీన్ నేను మేజర్ సందీప్ కాదు. ఆయన అంత ధైర్యం లేదు, ఆయన అంత సాహసం లేదు, ఆయన అంత గొప్ప మనిషిని కాదు నేను. సో నేను అంకుల అమ్మతోనే అన్నాను, బయటను చెప్తాను ఏంటంటే నేను ఆఫ్ స్క్రీన్ మేజర్ సందీప్ అవ్వలేను, కానీ ఆఫ్ స్క్రీన్ వాళ్ళకు రెండో కొడుకు ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆ పేరెంట్స్ని అలా మీరు అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళు మిమ్మల్ని అలా అడాప్ట్ చేసుకున్నారు? వాళ్ళే అండి, ఇప్పటికి కూడా అంటూ ఏం లేదు. ఎప్పటికైనా ఎప్పటికీ ఆ పేరెంట్స్తో ఉంటారు. అంతే. వావ్, గ్రేట్ అసలు కదా. అండ్ దట్ టు సార్, ఇప్పుడు మనకి జూన్ 3న థియేటర్స్లోకి రావాలి సినిమా, బట్ ఆల్రెడీ మేజర్ సిటీస్లో మనకి ప్రివ్యూ చేస్తూనే ఉన్నారు. ఆ రియాక్షన్ ఎలా వస్తుంది మీకు? ఆ ఫీడ్బ్యాక్ కానీ ఆ రియాక్షన్ కానీ సినిమాకి సంబంధించి మెయిన్? ఇండియన్ ఫిలిం హిస్టరీలో మొట్టమొదటిసారిగా ఒక బిగ్ ఇండియన్ ఫిలిం 10 డిఫరెంట్ సిటీస్ 10 డేస్ బిఫోర్ పబ్లిక్కి బుక్ మై షో మీద బుకింగ్స్ ఓపెన్ చేసాం. ఇప్పటికి పూణే, అహ్మదాబాద్, జైపూర్ ఫినిష్ అయింది. ఒక్కొక్క స్క్రీనింగ్లో మేము ఆనెస్ట్గా ఏ మెనిపులేషన్ లేకుండా, ఏ అడ్జస్ట్మెంట్ లేకుండా కెమెరా పెట్టి రికార్డ్ చేసాం. అండ్ జనాలు అరుపులు, ఓకే, జై హింద్. కామెడీ సీన్లో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఎమోషన్కి కనెక్ట్ అవ్వడం, భారత్ మాతాకి జై అని ఆ రాజస్థాన్ యాసలో వాళ్ళు అరవడం, సంథింగ్ ఎల్స్ అది. సో మేము రియలైజ్ అయింది ఏంటంటే ఇది ఒక ఫిలింని దాటి ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఆ తుఫాన్ అది ఇంకా బిగ్గర్ అండ్ బిగ్గర్ అవుతుంది. సో 29th వైజాగ్,
ఇది ఓపెన్గానే మనం దానికి ముందే రికార్డ్ చేస్తున్నాము, ఓపెన్గానే చెప్పచ్చు ఇబ్బంది, మీరు ఎప్పుడు ఎయిర్ చేసినా కూడా. 29th వైజాగ్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మొట్టమొదటిసారిగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా చూపించి ఆ 1000 మంది ప్రేక్షకులతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాం. వావ్ గ్రేట్. ఐ థింక్ దిస్ ఇస్ అంటే సినిమా చూపించి అంటే ఎక్కడో చూపించి కాదు, ఆ థియేటర్లో చూపించి ఇమీడియట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్. నో మెనిపులేషన్, ఫుల్ ఆనెస్ట్, అంత ఓపెన్గా చేస్తున్నాం ఈ సినిమా, అంత గొప్ప మనిషి ఆయన. ఓకే, సో ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఒక స్టార్ హీరో ప్రొడ్యూసర్ అయినప్పుడు కూడా, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయినప్పుడు కూడా మహేష్ బాబు గారు అండ్ సర్కార్ వారి పాటతోనే ఈ పాట ఏంటో స్టార్ట్ చేసేసారు ఆయన. ఈ మేజర్ సినిమా గురించి ప్రమోషన్స్ ఆ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. అండ్ ఆయన టేకప్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు ఇదేదో ఒక మీకోసం సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు, మా అందరి హార్ట్కి అనిపించింది ఒక మేజర్, ఒక మేజర్ కోసము లేకపోతే ఒక సందీప్ ఉన్నికృష్ణన్ కోసము ఆయన కళల్లో ఆ తపన కనిపించింది మాకు. నమత గారు కానీ మహేష్ బాబు గారు కానీ దానికి మేము ఒక చిన్న స్ట్రాటజీ వేసేవాడి. నిజంగా చెప్పాలంటే ఆయనకి అసలు 1.5 సంవత్సరం సినిమా చూపించలేదు, ట్రైలర్ లాంచ్ ఇవ్వాలంటే నైట్ ముందు వేసాం సినిమా. ఓకే, ఎందుకంటే అందరికీ తెలుసు మహేష్ సార్ ఆనెస్ట్ ట్వీట్స్ రివ్యూస్, ఓకే సినిమా నచ్చితే ఎలా రాస్తారో అందరికీ. అవునవును, అదే ఆయన చెప్తే. సో దీనికి రిస్క్ కూడా ఉంది, ఆయనకి సినిమా నచ్చిపోతే ఏంటి, సినిమా నచ్చకపోతే నెక్స్ట్ డే ఈవెంట్ కూడా రారు ఆయన, అంత పెద్ద రిస్క్ తీసుకున్నాం. సినిమా నచ్చడం మర్చిపోండి, కౌగులించుకున్నారు, కన్నీళ్ళు పెట్టేసుకున్నారు, అరగంట మాట్లాడలేకపోయారు మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు ఇది నేను చెప్పడం కాదు, మీరు మన ట్రైలర్ లాంచ్ వీడియోస్ చూస్తే ఆయనే చెప్పారు. నెక్స్ట్ డే ఇదే విషయం ట్రైలర్ లాంచ్లో చెప్పి ట్రైలర్ లాంచ్ చేశారు. ఓకే, సో మీరు అన్నారు మహేష్ బాబు గారే సినిమా చూసిన ఆ డ్యూరేషన్ 2 అవర్స్ కావచ్చు, 2:15 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కళ్ళమని నీళ్ళు పెట్టేసుకున్నారు, 1/2 అవర్ మాటలు రాలేదు అన్నారు. ఈ సినిమా గురించి మీరు స్టడీ చేసేటప్పుడు, సందీప్ ఉన్నికృష్ణ గురించి మీరు తెలుసుకునేటప్పుడు, ఈ సినిమా సెట్కి వెళ్ళినప్పుడు, షార్ట్ జరిగేటప్పుడు, ఇది రియల్ స్టోరీ కదా సార్, మీరు ఎన్నిసార్లు ఏడ్చుంటారు? ఇట్స్ నాట్ లైక్ దట్. సినిమా చేసేటప్పుడు ఎన్నో పనులు ఉంటాయి, సో అదేదో సెట్ కూర్చోగానే ఏడటం అన్నట్టు ఉండదు. ఇన్ పర్సనల్గా కూర్చున్నప్పుడు అదే అంటున్నాను, అంటే ఇట్ ఈస్ అ వెరీ ట్రిక్కీ స్పేస్, ఎందుకంటే మనం పర్సనల్గా ఒకటి అనుభవించి ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యి అంకుల్ అమ్మ చెప్పడం వలన ఆ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి కూడా ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ అనలైజ్ చేస్తున్నాం. కానీ సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత, సెకండ్ వేవ్ అప్పుడు 6 మంత్స్ అసలు షూటింగ్ చేయడం లేదు, 6 మంత్స్ 5 మంత్స్ వాటర్ అయిన తర్వాత మళ్ళీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యూనిఫామ్ వేసుకోగానే ఒక ఎలక్ట్రిక్ జుర్రని వచ్చింది. ఒక ఓకే, ఇది ఆయన కదా, ఇది నేను, నా కమర్షియల్ ఫిలిమ్స్ కాదు, ఇది ఆయన, ఆ ఫీలింగ్ వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ పర్సనల్ మూమెంట్ సార్. బేసికల్లీ ఇలాంటి రియల్ స్టోరీస్ని సినిమా తీయాలి అంటే కత్తి మీద సాము లాంటిది చాలా ఈజీ కానే కాదు. అలాంటిది మీరు ఈ సినిమా చేసేటప్పుడు ఆ టేకింగ్ ప్రాసెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి మేజర్ థింగ్స్ కానీ ఫేస్ చేయాల్సి వచ్చింది అంటే సెట్స్లో కానీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అంటే ఏమని చెప్తారు? ఒకటని కాదండి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. 3 వేవ్స్, కోవిడ్ వేవ్స్, షూటింగ్ అందుకుంటుంది అనుకున్నప్పుడల్లా పెద్ద బ్రేక్ ఉంది. 1st వేవ్ 6 నెలలు, సెకండ్ వేవ్ 3-4 నెలలు, 3rd వేవ్ 2 నెలలు. సో 120 షూటింగ్ డేస్, 75 లొకేషన్, కాశ్మీర్, బాంబే, హర్యానా, బెంగళూరు, హైదరాబాద్, 8 సెట్లు కట్టాం, గేట్వే ఇండియా సెట్ కట్టాం, తాజ్ సెట్ కట్టాం. ఇది కాకుండా చాలామంది రియలైజ్ అవ్వండి, ఆయన చైల్డ్హుడ్ 80s లో 90s లో జరిగింది. నాకు 80s కేరళ ఎక్కడ దొరుకుతుందండి, కేరళనే లేదు ఇప్పుడు. ఓకే, 95 బెంగళూరు ఎక్కడ దొరుకుతుంది? మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి షూట్ చేస్తే అక్కడ ఫ్లైఓవర్ హోర్డింగ్స్ ఉంటాయి. సో అదంతా రీక్రియేట్ చేయడం, ఆ పీరియడ్ డీటెయిలింగ్. సో నేను పడని కష్టం అంటూ లేదు, అండ్ ఆల్ క్రెడిట్ ఈ విజన్కి, ఆల్ క్రెడిట్ టు శశికిరణ్ తిక్క. నేను ఏది రాసినా కూడా దాన్ని నా భావాన్ని జనాలకి అందేలాగా, జనాలు ఫీల్ అయ్యేగా చేయాల్సింది శశి చేశాడు. అండ్ మమ్మల్ని గైడ్ చేసింది మా అబ్బు రవి గారు. ఓకే, ఎక్కడ తప్పు చేస్తున్నా కూడా మళ్ళీ అది సరిదిద్దింది ఆయన. సో అద్భుతమైన డైలాగ్స్ రాశారు, అండ్ ఆ తెలుగు డైలాగ్స్ హిందీ డైలాగ్స్కి ఒక గైడెన్స్గా పనికొచ్చాయి, ఎలా ఉండొచ్చాను.